अंडी वेलकम टू माय चैनल कुक विद बबली इवाला नेन मीकु चूपिया बोये रेसिपी वेज मंचूरियन इदी चाला चाला टेस्टी गुंटदी इंकेंदुकंडी आलस्यं प्रिपरेशन लोकी वेल्पोदाम ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో క్యాబేజ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగించుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి 1 టీ స్పూన్. తర్వాత గరం మసాలా చిటికెడు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 3 తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ముద్దలుగా కలుపుకొని మంచూరియన్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ దీనికి వాటర్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే క్యాబేజ్లో నుంచి వాటర్ మనకి వస్తుంది. దీన్ని చాలా మంచిగా కలుపుకోవాలి, దీనికి వాటర్ ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి అవన్నీ. చూసారుగా ఈ విధంగా బాల్స్ ఉండాలి మనకి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ పోసుకొని మనం తయారు చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచూరియన్ బాల్స్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మనం వేయించిన మంచూరియన్ బాల్స్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించాలి. దీంట్లో కరివేపాకు 3 రెబ్బలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి సోయా సాస్ 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత టమాటో సాస్ 4 టీ స్పూన్స్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో వెనిగర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్విజ్వాన్ సాస్, ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే వేసుకోకండి. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ మిరియాలు వేసుకొని అన్నీ ఒక ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మంచూరియన్ బాల్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాస్ అనేది మన మంచూరియన్ బాల్స్కి మొత్తం పట్టేటట్టు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మంచూరియన్ బాల్స్ తీసుకొని దాని మీద కొత్తిమీర
ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మంచు స్ట్రీట్ స్టైల్ మంచూరియన్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.